పిడుగురాల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది మరియు పిడుగురాల బిఎంపీపీ సిబ్బందితో కలిసి ఎస్ఈబీ నేరములకు దాడు నిర్వహించి పిడుగురాల మండలం జానపాడు గ్రామములో ముగ్గురు మగ ఒక మహిళను ద్విచక్ర వాహనాలపై 80 లీటర్ల నాటుసారాయి కలిగి ఉండి పట్టుబడినారు. సదరు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద ఉన్న 80 లీటర్ల నాటుసారాయిని సీజ్ చేసి సదరు వ్యక్తులు నకరికల్ మండలం గుండ్లపల్లి గ్రామంలో నాటుసారాయి తయారు చేయడానికి ఉపయోగించే 1000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి సదరు 4 వ్యక్తులతో పాటు వారి వద్ద నాటుసారాయి కొనుగోలు చేసే మరొక మగి వ్యక్తితో కలిసి మొత్తం 5 వ్యక్తులపై క్రైమ్ నెంబర్ 45/2022 కేసు నమోదు చేయడమైనదని సదరు ముద్దాయిల పేర్లు వరుసగా ఏవన్ గార్లపాటి మాబు సుబాని గుండ్లపల్లి గ్రామం నకరికల్ మండలం, ఎ2 షేక్ పెద్దబేగం గుండ్లపల్లి గ్రామం నకరికల్ మండలం, ఎ3 బద్దేటి కనకయ్య గుండ్లపల్లి గ్రామం నకరికల్ మండలం, ఎ4 తీగ చెన్నయ్య గుండ్లపల్లి గ్రామం నకరికల్ మండలం, ఎఫ్ఐ మరియాదాసు నివాసం జానపాడు గ్రామం పిడుగురాల మండలం. ఈ దాడులలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఎస్ కొండారెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ పోలారావు సిబ్బంది పాల్గొన్నారు.